ముగ్గురు కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండోది హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణ ఇస్తాది మొన్న కేసీఆర్ గారు పదే పదే ఒక మాట అన్నారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట ఆయన చంద్రబాబు నాయుడు. రిటర్న్ గిఫ్ట్, ఆ గిఫ్ట్ లో ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చింది వైకాపా నాయకులకు అంతేవాడు ఆయన ఇక్కడ ఇస్తారు అంత బొమ్మలో లేదు. ఆంధ్ర పౌర సమ్మాన తండ్రి ఆంధ్రకు పెట్టుకుంటే నాడు మసైపోతారు. ఆయన కేసీఆర్ గారు డబ్బు నిమిస్తే ప్రధాన ప్రచారాల పాలు పంపించారు వైకాపాకి, రంగు మార్చారు రంగు మార్చారు. కానీ ఒక విషయం మర్చిపోయారు, సీట్ కవర్లు మార్చలేదు. విమాదమైన సీట్ కవర్లు ఎంబాసిడర్ కార్ బొమ్మ, ఇది కుట్ర కాదండి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే 16 కేసులను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే వాళ్ళు చెప్పినట్టు నడుస్తుందని. తెలంగాణ మా పేర్చు మన పోట్లు మా చూపట్లు పోటీసం తెలంగాణకి తాకట్టు పెట్టడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. అందుకే కుట్ర గమనించాలా. ఎవరైతే మన హక్కుల కోసం, ఎవరైతే ఆంధ్రుల కోసం పోరాడతారో వాళ్ళని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మన ఎంపీ గారు ఉన్నారు గల్లా జయదేవ్ అన్నారు,